హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్. ఈ రోజు మనం బ్యూటీషియన్ కోర్స్ లో స్కిన్ టైప్స్ గురించి తెలుసుకోబోతున్నామండి. అంటే మన స్కిన్ ఏ టైపో అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నామండి. ఈ స్కిన్ టైప్స్ గురించి తెలుసుకునే ముందు, నా ఛానల్ ని గనుక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా మీకు ఏమైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి, ఇంకా నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్కిన్ టైప్స్ గురించి అయితే తెలుసుకుందాము. మనకి స్కిన్ టైప్స్ లో 4 టైప్స్ ఉంటాయండి. ఒకటి నార్మల్ స్కిన్, ఒకటి ఆయిలీ స్కిన్, ఒకటి డ్రై స్కిన్, ఇంకోటి కాంబినేషన్ స్కిన్ అన్నమాట. ఈ 4 టైప్స్ స్కిన్స్ ఎలా తెలుసుకొని టెస్ట్ చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ 4 టైప్స్ స్కిన్స్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి, ఎందుకంటే ఒకళ్ళకి పడిన ప్రొడక్ట్ ఇంకొకరికి పడకపోవచ్చు. ఎందుకంటే ఆయిలీ స్కిన్ కి ప్రొడక్ట్స్ వేరేగా ఉంటాయి, డ్రై స్కిన్స్ కి దేనికి దానికి సపరేట్ గా ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ 4 టైప్స్ స్కిన్స్ గురించి అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఫస్ట్ వచ్చేసి నార్మల్ స్కిన్ అండి. నార్మల్ స్కిన్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళ స్కిన్ మృదువుగాను ఇంకా ముడతలు లేకుండా ఉంటుందండి. ఇంకా ఆయిలీగాను ఇటు డ్రై గాను కూడా ఉండదన్నమాట. చాలా హెల్దీగా ఉంటుంది వీళ్ళ స్కిన్ వచ్చేసి. తర్వాత వచ్చేసి ఆయిలీ స్కిన్ గురించి తెలుసుకుందాము. ఈ స్కిన్ ఎప్పుడు జిడ్డు గారుతూ ఉంటుందండి. అంటే మనం ఎంత ఫ్రెష్ అయినా గానీ, ఎన్నిసార్లు సోప్ పెట్టి వాష్ చేసుకున్నా గానీ 1 అవర్కి మళ్ళీ జిడ్డుగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ స్కిన్ టైప్ వాళ్ళకి ఇక్కడ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ ఈ స్కిన్ టైప్ వాళ్ళకి పింపుల్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డ్రై స్కిన్ గురించి తెలుసుకుందామండి. ఈ స్కిన్ టైప్ వాళ్ళకి ఆయిలీ గ్లాండ్స్ చాలా తక్కువగా ఉంటాయండి. ఆయిలీ గ్లాండ్స్ తక్కువగా ఉండడం వల్ల స్కిన్ అనేది బాగా పొడిబారిపోయి తక్కువ ఏజ్ లోనే తొందరగా ఫేస్ అనేది ముడతలు పడిపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్ అండి. కాంబినేషన్ స్కిన్ గురించి తెలుసుకునే ముందు, మనకి ఫేస్ లో 2 జోన్స్ అనేవి ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి టీ జోన్, తర్వాత సి జోన్ అనమాట. టీ జోన్ అంటే ఏంటంటే మనకి ఈ నుదురు ఉంటుంది కదా, ఇదిను ఈ ముక్కు భాగానికి ఇలా ఇలా టీ షేప్ లో ఉన్నదాన్ని టీ జోన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి సి జోన్ అంటే సరౌండింగ్స్ అన్నిటిని సి జోన్ అంటామండి. ఇప్పుడు వీళ్ళకి కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే టీ జోన్ అంతా ఆయిలీ గాను, సి జోన్ అంతా డ్రై గాను ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం స్కిన్ టైప్స్ గురించి తెలుసుకుందాం కదండి. 4 స్కిన్ టైప్స్ లో మన స్కిన్ ఏ టైపో మనం తెలుసుకోవాలంటే గనక నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ తో గానీ లేదంటే సోప్ తో గానీ దేంతో అన్నా సరే వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ మీద ఎటువంటి క్రీమ్స్ గానీ ఇంకా నైట్ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదండి, అవేమి రాసుకోకండి. రాసుకోకుండా పడుకోండి. మీరు మార్నింగ్ లేచిన తర్వాత మీ ఫేస్ గమనించుకోండి, రాత్రి వాష్ చేసుకున్నప్పుడు ఉన్నట్టుగానే ఫేస్ మార్నింగ్ కి కూడా ఉందంటే అది నార్మల్ స్కిన్ లాగా, నార్మల్ స్కిన్ అని అర్థం అనమాట. అలా కాకుండా మీకు బాగా ఆయిలీ ఆయిలీగా అంటే ఇలా పట్టుకుంటే జారిపోతున్నట్టు జిడ్డు జిడ్డుగా ఫ్రెష్ గా అంటే లైట్ లాగా కనిపిస్తుంది కదా, సో అదైతే ఆయిలీ స్కిన్ అనమాట. ఇలా కాకుండా మీకు మార్నింగ్ లేచినప్పుడు మీరు ఇలా అన్నప్పుడు, మీరు నవ్వుతున్నప్పుడు ఇదంతా పట్టేసినట్టు, ఇంకా మనకి డ్రై డ్రైగా ఇదంతా పొడిబారిపోయినట్టు కనిపిస్తుంది, అలా ఉంటే వాళ్ళది డ్రై స్కిన్ అనమాట. ఇలా కాకుండా మీరు ఇక్కడ ఇక్కడ ఓన్లీ జిడ్డు ఉంటుందండి, ఇదంతా మనకి డ్రైగా ఉంటుంది అనమాట. అలా ఉన్నట్లయితే వాళ్ళది కాంబినేషన్ స్కిన్ అని అర్థం అనమాట. ఇప్పుడు మీరు వీడియో అంతా చూసారు కదండి. ఈ రోజు నైట్ ఫేస్ వాష్ చేసుకుని పడుకొని మార్నింగ్ కి మీ స్కిన్ ఏ టైపో నాకు కామెంట్ చేయండి. అంతేనండి, ఈ రోజు మనం స్కిన్ టైప్స్ గురించి బ్యూటీషియన్ కోర్స్ లో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మన వీడియోలో ఏ టైప్ స్కిన్ వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి అనే దాని గురించి నేను వీడియో అయితే చేయబోతున్నానండి. ఇంతవరకు చూసారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే గనక ఒక లైక్ కొట్టండి, ఇంకా మీకు యూజ్ అనిపిస్తే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ నేను పెట్టే ప్రతి అప్డేట్స్ మీకు వస్తాయి అన్నమాట. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై.